ప్రశాంత్ వాళ్ళ అమ్మ రఘురామ్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది వచ్చేస్తే అందరూ వచ్చి అలా నిలబడతారు ఇక అప్పుడే ప్రశాంత్ అమ్మ ఇలా అంటూ ఉంటుంది చూడండి మాదొక షరతు అమ్మాయిని చదివించడం కోసం మేము ఒప్పుకున్నాం కదా అందుకనే మా షరతుని కూడా మీరు అంగీకరించండి అని అంటే ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆత్య రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది నిశ్చితార్థం అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు వచ్చింది కుంప తీసి నువ్వు చదువుకోకూడదని చెప్పడానికి వచ్చింది ఏంటి అని అంటూ ఆత్య రామలక్ష్మితో అంటే అప్పుడే రామలక్ష్మి నువ్వు ఊరుకో ఆద్య నాకు ఇప్పటికే చాలా భయంగా ఉంది అని అంటూ రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ ఇలా అంటూ ఉంటాడు చెప్పండమ్మా ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడిగితే ఇక అప్పుడే అమ్మాయిని చదువుకోవటానికి ఒప్పుకున్నాం కదా తను కాలేజీకి వెళ్తానంటే మేము ఒప్పుకున్నాము చదివించటానికి కానీ మేము అని అంటే చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటే ఇక అమ్మాయిని హోమ్ సైన్స్ మాత్రమే తీసుకొని చదువుమని చెప్పండి అని అనటంతో హోమ్ సైన్సా అని రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇక అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ప్రశాంత్ వల్లమ్మ హోమ్ సైన్స్ అంటే అందరూ ఆడపిల్లలు మాత్రమే ఉంటారు మగపిల్లలు ఉండరు అందుకనే హోమ్ సైన్స్ తీసుకొని చదివితే మంచిదని మా ఉద్దేశం మా నిర్ణయాన్ని మీరు అంగీకరించండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం కదా అందుకనే హోమ్ సైన్స్ తీసుకోమని చెప్తున్నాము అనేసరికి జానకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి మొహం మార్చుకుంటుంది కోపం చూస్తూ ఉంటుంది మిగతా వాళ్ళంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు రఘురామ్ మాత్రం అలా చూస్తూ ఉంటాడు ఇక ప్రశాంత్ వాళ్ళ అమ్మ చెప్పిన మాటకి ఒప్పుకుంటుందా రఘురామ్ లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం